డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తేజ కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ సినిమా హనుమాన్. ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ప్రీమియర్ షోలు అయితే కంప్లీట్ అయ్యాయి. హనుమాన్ సినిమాకి చిన్న సినిమాలా కాకుండా పాన్ ఇండియా సినిమాలనే మన తెలుగు ఆడియన్స్ లో ఒక రేంజ్ లో అంచనాలు అయితే ఉన్నాయి. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి రివ్యూ అయితే వచ్చేసింది. ఇంకా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంటర్వల్ వరకు కూడా ఎంటర్టైన్మెంట్ వేలో ప్రజెంట్ చేశారు మన డైరెక్టర్. ఇంటర్వల్ వరకు ఈ సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా ఆల్మోస్ట్ సీన్స్ అన్ని కూడా నార్మల్ కమర్షియల్ సినిమా టెంప్లేట్ లో కాకుండా ఆల్మోస్ట్ సూపర్ హీరో సినిమాలనే ప్రజెంట్ చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని చిన్నపిల్లల సీన్స్ తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ప్రిడిక్టబుల్ గానే ఉంటాయి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఏదైనా మెయిన్ హైలైట్ సీన్ ఉంది అంటే సినిమా మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ప్రతి సీన్ ని కూడా ఎంటర్టైన్మెంట్ లోనే ప్రజెంట్ చేశారు డైరెక్టర్. ఇంకా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో వరలక్ష్మి క్యారెక్టర్ అయితే బాగా ఎలివేట్ అయింది. ఇంకా విలన్ మోటివ్ ని సెకండ్ హాఫ్ లో ఏం చూపించబోతున్నారని సినిమా ఫస్ట్ హాఫ్ లోనే తెలిసిపోతుంది. ఇంటర్వల్ సీన్స్ కి కొన్ని భారీ ఎలివేషన్ సీన్స్ అయితే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి. ఇంకా సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సింగిల్ లైన్ స్టోరీ కాబట్టి సినిమా మొత్తం కూడా హీరో మరియు విలన్ సన్నివేశాల్లోనే రన్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో హనుమాన్ క్యారెక్టర్ కి మూడు భారీ ఎలివేషన్ సీన్స్ అయితే సినిమాకి మేజర్ హైలైట్ అనే చెప్పాలి. ఇంకా సెకండ్ హాఫ్ లో దాదాపు రెండు ట్విస్ట్లు అయితే పెట్టుకున్నారు డైరెక్టర్. ఆ రెండు ట్విస్ట్లు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఇంకా మన హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడానికి ఇంకా ప్రజెంట్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు డైరెక్టర్. ఇంకా ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ కూడా స్టోరీకి తగ్గట్టుగానే పర్ఫెక్ట్ గా ఎండ్ చేశారు. ఇంకా ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ విషయానికి వస్తే ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది హీరో తేజతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కూడా బాగా ఎలివేట్ అయింది. ఇంకా సినిమాలో విఎఫ్ఎక్స్ సీన్స్ చాలా తక్కువ ఉన్నప్పటికీ ఈ సినిమా స్టోరీకి బాగా ప్లస్ అయ్యాయి. పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ సినిమాకి దాదాపు 27 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే 28 కోట్ల షేర్ అయితే సాధించాలి. ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర నుంచి ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాస్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అంతేకాకుండా గుంటూరు కరం సినిమాకి కూడా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చేసింది. హనుమాన్ సినిమా ఓవర్సీస్ రివ్యూ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.